మహేశ్వరం ఒపీనియన్ తెలుసుకుంటూ ఉన్నాం ఓ అన్నున్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎన్నిసార్లు ఓటు వేశారు మీరు ఇప్పటివరకు నేను దాదాపు అంటే మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓటు ఇది రెండోసారి లాస్ట్ టైం కూడా ఏడం జరిగింది ఈ ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మహేశ్వరంలో ప్రత్యేకంగా మన మహేశ్వరంకి వచ్చిన అదృశ్యం ఏందంటే ఒక మినిస్టర్ వచ్చి రావడం జరిగింది గతంలో మినిస్టర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వారే అయితే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఈ యొక్క మహేశ్వరంలో ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి నాకు తెలుసు నేను చాలా దగ్గరుండి చూసిన ఒక ప్రాంగణంలో మీర్పేటలోని పాఠశాల ఏదైతే ఉంటుందో ఆ పాఠశాలలో ఒకటే క్యాంపస్లో హాఫ్ డే స్కూల్ నడుస్తుంది హాఫ్ డే కాలేజ్ నడుస్తుంది ప్రతి పాఠశాలలో కూడా మహేశ్వరంలో ఇక్కడ ఎంతమంది ఫుల్ స్టాఫ్లో నడుస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి మహేశ్వరంలో కూడా ఎందుకంటే విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు సో ఆ విద్యలో మహేశ్వరంలో ఉన్నటువంటి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వారు సరిగ్గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు అనేది ఒక అంశం రెండోది ఈ విషయం ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా నల్ల ట్యాక్స్ కడతాం మరి మా పక్క బార్డర్లో ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీలోకి వస్తుంది వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ కట్టరు మాకు మాత్రం ట్యాక్స్ రిబేట్ లేదు ఇది మాకెందుకు అన్యాయం అదేవిధంగా నా హౌస్ ట్యాక్స్ కూడా తీసుకుంటే గతంలో కంటే ఇప్పుడు దాదాపు ఒక 70-80% హౌస్ ట్యాక్స్ పెరిగింది సో అదే జిహెచ్ఎంసీ కంటే మాకు హయ్యర్ ట్యాక్సెస్ ఉన్నాయి మీర్పేటలో కూడా అలాంటి పరిస్థితే దాదాపు 100% ట్యాక్స్ పెరిగింది కాబట్టి ఈసారి ఆల్టర్నేట్ కోసం ఆలోచిస్తున్నాం మేము ఇవేనా బేసిక్ రీజన్స్ అంటే మీరు చెప్పిన రెండు మూడు ఇవేనా లేదంటే ఇంకేమైనా కావాలి అనుకున్నారా ఎందుకని అంటే ఆల్టర్నేట్ ఎందుకు చూస్తున్నారు ఆల్టర్నేట్ అంటే ఇదే ఇదే కాకుండా మీరు కనీస అవసరాలు చూసుకుంటే మేడం వర్షాలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చి చాలా చోట్ల ఈ మధ్య రాత్రి 1 గంట 2 గంటల వరకు మీరు ఉండి రోడ్లు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది మాకు ఒకటే ఇబ్బంది 4 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాము 4 సంవత్సరాల నుంచి ఈ విషయం ఎందుకు చేయలేకపోయినారు ఆ ఏసీ రోడ్లను కూడా కనీసం నాణ్యత చేయలేని వ్యక్తి ఇప్పుడు చూడండి మీరు చాలా చోట్ల అట్లే వదిలిపెట్టినారు ఎందుకంటే ఆగమాగం మీద 2-3 రోజులు అయిపోవాలనే ఉద్దేశంలో ఎందుకంటే ఇది మా కోసం కాదు మా భవిష్యత్ తరాల కోసం చేసేటటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ ఈరోజు మనము మంచిగా చూసుకున్నట్టయితే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రేపు మనం వచ్చే పిల్లలు అనుభవించే అవకాశం ఉంది మీరు ప్రభుత్వ ఆస్తులను అన్నింటినీ అమ్మేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను అన్ని అమ్మేసి రేపు మన పిల్లలు ఎట్లా బతకాలి నాకు తెలియదు మేడం నేనైతే కొన్ని నా నుంచి ఇంకో ఎవరైనా ఇన్స్పైర్ అయితే అవ్వచ్చు లేకపోతే చాలామంది కూడా ఆలోచించవచ్చు నేను కూడా ఒక ఈరోజు ముందడిగేయకపోతే రేపటినాడు ఎవరు వేయలేని పరిస్థితి మనకు చిన్నప్పుడు ఒక కథ ఉండేది అక్బర్ బీర్బల్ కానీ అని నేను అందరు పాలేస్తారు నేను నీళ్ళేసి ఏమవుతుందని చెప్పేసి అందరు నీళ్ళేసారు సో అటువంటి పరిస్థితి ఈసారి రాష్ట్రంలో రావస్తుందేమో అని ఒక అది చాలా కష్టమైనటువంటి విషయం మేడం కాకపోతే నేను అనుకుంటున్నాను అందరు కూడా గట్టిగానే పోటీలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కాకపోతే ప్రతిసారి మనం ఒకే వ్యక్తికి అధికారం ఇచ్చినట్లయితే మీరు చూసినారు మొన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ కూడా క్రాక్స్ వచ్చినటువంటి పరిస్థితి ఇట్లా ప్రతిసారి మనము కరప్షను లిక్కర్ కుంభకోణాలు ఉన్నాయి సో ఒకసారి మనం వ్యక్తిని మార్చగలిగినట్లయితే ఆ కుంభకోణాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఒకసారి మార్చి చూద్దాం తప్పేం లేదు మళ్ళీ వీళ్ళు బాగా చేయకపోతే మళ్ళీ వేరే వాళ్ళ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మేడం